హాయ్ హలో, వెల్కమ్ టు మై వ్లాగ్స్. పాండిచ్చేరి వ్లాగ్స్ కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి పిల్లల హాలిడేస్ అనేసి హైదరాబాద్ స్టార్ట్ అయ్యామండి. ఆ రోజు దర్శనం చేసుకొని వచ్చాము, అరౌండ్ 2-3 వచ్చేసాము. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని 6 కల్లాగా స్టేషన్ రీచ్ అయిపోయామన్నమాట. 6:45కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మా పక్కన వచ్చిన ఫ్యామిలీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పిల్లలతో. సో వాళ్ళకి తినడానికి కూడా అన్నీ నేను బయట నుంచే ప్యాక్ చేసుకొచ్చేసాను టిఫను. సో అది తినిపించేసి కొంచెం ఎర్లీగానే పడుకోబెడదాం చూసాను, కానీ వీళ్ళతో ఆడుకోవడంలో చాలా లేట్ చేశారనమాట. అండ్ వీళ్ళకి ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కావడంతో హయాతి బాగానే నిద్రపోయింది, నిక్కి చాలాసార్లు లేచాడు. దానివల్ల నాకు సరిగా నిద్ర లేదు. రాత్రంతా కూడా చాలాసేపు లేచి మెలకొచ్చి లాస్ట్కి 4కి ఇంకా పూర్తిగా లేచిపోయాను అనమాట మెలకొచ్చేసి. అండ్ వాళ్ళు నిద్రలేసి కూర్చున్నారు, 6:30కి రీచ్ అయిపోయాను స్టేషను. సో పొద్దున్న తర్వాత బాగానే నిద్రపోయాడు నిక్కి, ఆఫ్టర్ 4 బాగా నిద్రపోయాడు. స్టేషన్ రీచ్ అయిపోయాం, కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక 1 మినిట్ అలాగా. మళ్ళీ వెహికల్ వచ్చేసిందండి, సో మేము స్టార్ట్ అయిపోయాము. మేము అనుకున్నాము సో ఇంకా టైర్డ్గా ఉంది కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఈరోజంతా కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాము, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాము. కానీ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అనుకున్నాము. సో చార్మినార్, రంజాన్ టైంలో వెళ్ళాను కదా హైదరాబాద్, సో చార్మినార్ వెళ్దాము, నైట్ బాగుంటుందని చెప్పారు. సో చార్మినార్ వెళ్దామని ప్రోగ్రామ్ డిసైడ్ అయిందనమాట. అరౌండ్ ఈవినింగ్ ఒక 6:30 నుంచి స్టార్ట్ చేస్తే మేము ఇంట్లో నుంచి బయలుదేరడానికే 8 అయిపోయింది. ఇది మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంక అన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్ళానమాట వెళ్ళే దారంతా. సో ఇంక ఇప్పుడు ఆఫ్టర్ ఈవినింగ్ వచ్చేసి 7:30, 8 అలా స్టార్ట్ అయ్యాము. మేము చార్మినార్ రీచ్ అయ్యేసరికి మాకు 8:59 అలా అయ్యింది. ఇది ఆన్ ద వేలో తీసుకున్న వీడియోస్, కొన్ని ప్యాలసెస్ కానీ కొంచెం బాగున్నాయనిపించినవన్నీ తీసుకున్నాను నేను. ట్రాఫిక్ వచ్చేసి చాలా హెవీ ఉండేది. ఐ మీన్ నాకు ఇక్కడ తిరుపతిలో చూసి అక్కడ చూడడం వల్ల కొంచెం ఎక్కువే అనిపించింది. మనం కూర్చొని ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ తోలే వాళ్ళకి చాలా చిరాకు అనిపిస్తుందేమో. మరి కొంచెం ఏమైనా హెవీ ట్రాఫికే, ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్స్ట్రా కూడా అవుతుంది బికాస్ ఆఫ్ ట్రాఫిక్. సో ఇంకా వెళ్ళాం కానీ పార్కింగ్ దొరకడం కూడా కష్టం అయిపోయింది. అటు ఇటు ఇంకా అన్ని స్ట్రీట్స్లో ట్రై చేస్తున్నాం నార్మల్గా పార్కింగ్ స్పేసెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ. సో ఫైనల్లీ ఒక ప్రైవేట్ పార్కింగ్ చూసుకున్నాము, అందులో బండి పెట్టేసి మేము ఇంకా అక్కడ నుంచి వాక్ చేసుకుంటానే వెళ్ళామన్నమాట. ఆ ప్రైవేట్ పార్కింగ్లో పెట్టడానికి ఇప్పుడు వెళ్తున్నారనమాట, ఆన్ ద వేలోనే ఉన్నాం అక్కడికి. అక్కడ పెట్టేసి ఇంకా బయట వచ్చారు. సో బయట వచ్చాక పిస్తా హౌస్, సో హలీం తిందాం అనుకున్నాం కానీ వద్దు, హలీం తింటే నడవలేమని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. అలా షాప్స్ అన్నీ చూసుకొని మళ్ళీ తిందాంలే వచ్చి అని చెప్పేసి. సో అన్ని చిన్న చిన్న షాప్స్ ఒక్కొక్కటి చూసి, ఐ మీన్ ఒక్కొక్క దగ్గర ఆగేసరికి టైం చాలా అయిపోయింది. మేము 1.5 అవర్లో అవుతుంది అనుకునింది, చాలా టైం అయిపోయింది. సో ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకొని నిమ్రా కేఫ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి ఒక టీ కుకీస్ తీసుకొని తాగేసి కొంచెం సేపు అక్కడ ఫొటోస్ తీసుకున్నాం చార్మినార్ దగ్గర. మేము ఉండడం కంటే ఆ ఫ్రేమ్స్లో బయట వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అరౌండ్ 30 ఫొటోస్ ఉంటే దాంట్లో 5 ఫొటోస్లో మేము ఉన్నాం అన్నట్టు. ఇయర్ రింగ్స్ ఇవంతా కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, లైక్ వాళ్ళ స్పెషల్, వాళ్ళ ఫెస్టివల్ స్పెషల్ కదా అందువల్ల ఏమో. అండ్ 12:30కి అరౌండ్ అలా తినేసి మళ్ళీ ఒక రౌండ్ వేసాము. 12:30 అయింది మేము తినడానికి. అండ్ మళ్ళీ ఓ రౌండ్ అంతా వేసి ఫైనల్గా నేనేం తీసుకున్నానంటే ఒక మీనా కర్రీ బ్యాంగిల్, ఒక 2 ఇయర్ రింగ్స్ అలాగా. రిటర్న్ అయ్యాం పిస్తా హౌస్ దగ్గరికి వస్తే హలీం లేదు, ఖాళీ అయిపోయింది, ఇంక ఇది అయ్యే పని కాదనేసి స్టార్ట్ అయిపోయాం. అంటే అయిపోయింది, మేము అరౌండ్ వచ్చేసరికి 1 అయ్యింది, ఇంకా ఆ టైంలో ఎక్కడ ఉంటుందో అయిపోయింది అనమాట. సో ఆ రోజు హలీం టేస్ట్ చేయలేదు కానీ తర్వాత నేను తిన్నాను. సో సెకండ్ డే వ్లాగ్లో ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. అండ్ నేనైతే ఫస్ట్ టైం రావడం హైదరాబాద్కి, ఎంజాయ్డ్ ఎ లాట్ నిజంగా. నార్మల్ టైంలో వెళ్ళాను నేను, తర్వాత దీని తర్వాత కూడా పగల్లో వెళ్ళాను రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి మళ్ళీ చార్మినార్ దగ్గరికి. దానికంటే కూడా నైట్ వెళ్ళింది చాలా బాగుండింది. ఆ ఫస్ట్ ఇప్పుడు పగలు వెళ్ళాను కదా, ఆ వీడియో పెడతాను. ఆ రోజు అయితే పూర్తిగా ఖాళీ అనమాట, ఎవరు లేరు చార్మినార్ దగ్గర. 2 ఎక్స్పీరియన్సెస్ చూసాను అనమాట హైదరాబాద్లో, విత్ క్రౌడ్ వితౌట్ క్రౌడ్. సో రేపు ఇంకా నెక్స్ట్ ఏం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి ప్లాన్స్ చేసుకుంటానే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నేనైతే పర్చేస్ చాలా కొంచెమే చేశానండి, ఎందుకంటే బేసిక్గా మనకు దొరికేవే చాలా ఎక్కువ ఉన్నాయి. ఏవో నాకు కొన్ని స్పెషల్ అనిపించినో నేను పర్చేస్ చేసుకున్నాను. సో నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది మేబీ నేను నెక్స్ట్ తీసే వీడియోస్లో దేంట్లో అయినా నేను ఇన్క్లూడ్ చేస్తానేమో. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.